లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులకు తమ గ్రామాలకు వెళ్లే బాటసారులకు మండల బీజేపీ అధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ ఆధ్వర్యంలో భోజనాలు పెట్టి శానిటైజర్స్ మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవరం కాంతారావు హాజరయ్యారు. బాటసారులు వలస కార్మికులతో మాట్లాడి గమ్యస్థానాలకు ఎలా వెళ్తున్నారు అని తెలుసుకుని వారు గమ్యస్థానం చేరే వరకు పార్టీ ఆధ్వర్యంలో సహాయం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాంతారావు, మండల బీజేపీ అధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కండ్లకోయ 9వ వార్డు కౌన్సిలర్ సముద్రాల హంసారాణి కృష్ణగౌడ్, బీజేపీ నాయకులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారు తమ ఊళ్లకు వెళ్లడానికి కాలినడకన బయలుదేరారు. వారు ఇబ్బందులు చూసి బీజేపీ పార్టీ తరఫున వారికి భోజనాలు పెట్టి మంచినీళ్లు, పాలు, మాస్కులు, శానిటైజర్స్ అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వలస కార్మికులందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లకు సేవ చేయాలనేది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ జిల్లాలోని మరి యొక్క మేడ్చల్ మండలాలు మున్సిపాలిటీ వాళ్ళు కలిపి మరి వచ్చే వాళ్లకు భోజనాల సదుపాయాలు, అలాగే మాస్కులు, శానిటైజర్లు, వాళ్లకు మందులు కావాలన్నా కానీ ప్రిస్క్రిప్షన్ ఉంటే తీసుకొచ్చడం, వాళ్లకు షెల్టర్ ఇవ్వడము, ఇవన్నీ చూడాలని పార్టీ ఆదేశాలు సరే ఈరోజు భోజన వితరణ ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇదే విధంగా దారి పొడవునా వాళ్ళు నడుచుకుంటూ పోకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాం, కానీ వాళ్ళు ఆగే పరిస్థితులు లేరు. ఆగినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, సేఫ్గా వాళ్ళ ఇంటికి పోయే వరకు ప్రతి జిల్లాలో మా యొక్క బీజేపీ యొక్క కార్యకర్తలు అందరూ కూడా మరి దారి పొడవునా కూడా వాళ్ళకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మన జిల్లా అధ్యక్షులు గారు, కాంతారావు గారు, మండల అధ్యక్షులు జగన్ గౌడ్ గారు ఇక్కడికి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న వలస కార్మికులకు 1000 తరబడి వలస కార్మికులు ఇక్కడ వలస కార్మికులకు భోజనాలు, మాస్కులు పంపడం జరుగుతుంది. అనేక ఇబ్బందులు పడుకుంటా రోడ్డెంబడి వలస కార్మికులు వెళ్తుంటే మా వంతు సహాయంగా మా బీజేపీ పార్టీ తరఫున మా కార్యకర్తలతో కలిపి మా వంతు సహాయం చేస్తా ఉన్నాము. వాళ్ళని ఉండండి, లారీలలో కానీ బస్సులలో కానీ అనేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండకుండా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అందులో ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, బాగులేని వాళ్ళు ఉన్నారు. మా వంతు సహాయంగా వాళ్ళకి నీళ్లు, అన్నము, శానిటైజర్లు, ఈ మాస్కులు ప్రొవైడ్ చేసుకుంటూ వివిధ రకాలుగా పంపించే వాళ్ళని పంపిస్తున్నాము. ముఖ్యంగా COVID-19 ద్వారా వచ్చినటువంటి ప్రజలకు ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలని ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షుడు కాంతారావు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నేషనల్ హైవే 44 ఏదైతే ముఖ్యంగా సౌత్ నార్త్ లింక్ ఏదైతే ఉందో ఈ రోడ్డుతోటి మైగ్రెంట్ లేబర్కు రోజుకు కొన్ని వేల మంది వెళ్తూ ఉన్నారు. వాళ్లకు ఎన్ని చెప్పినా, ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ యొక్క గమ్యం చేరాలనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంది. వీలైనంత కాడికి రోడ్ల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వాళ్లకు వీలైనంత కాడికి వాళ్లకు సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు శానిటైజర్స్, మాస్కులు, ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రోజుకు రోజు కూడా మా కార్యకర్తలు, మండల నాయకులందరూ కూడా భోజనం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి ఈ యొక్క లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు మేడ్చల్ నాగ్పూర్ వైపు వెళ్తున్న కార్మికులకు ప్రతినిత్యము మేడ్చల్ మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేడ్చల్ మున్సిపాలిటీ వారు, మేడ్చల్లో మండలం వారు వివిధ గ్రామాల వద్ద ఈ యొక్క అన్నదాన కార్యక్రమము, ఉదయం అల్పహార కార్యక్రమము, మంచినీటి కార్యక్రమము, మజ్జిగ, ఈ విధంగా రోజువారీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు కాంతారావు గారి సూచనతో ఈ యొక్క మేడ్చల్ మున్సిపాలిటీ కేంద్రమైనటువంటి సిఎంఆర్ ఓఆర్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమంతో పాటు మాస్కులు, శానిటైజర్స్ ఇవ్వడం